మధుకి మార్క్స్ అయితే ఇలా వస్తాయని అస్సలు అనుకోలేదండి. ఈ మార్క్స్ తెలిసిన వెంటనే వాళ్ళ మమ్మీ డాడీ కూడా షాక్ అయ్యారన్నమాట. మార్క్స్ రిజల్ట్ వచ్చిన వెంటనే చాలా షాక్ అయ్యారు. మీరు కూడా చాలా మంది అడుగుతున్నారండి కామెంట్స్ లో 200 వచ్చినాయి 300 వచ్చినాయి అని, ఇలా పాస్ ఆఫ్ అయ్యేలా ఇలా అడుగుతున్నారండి చాలా మంది. సో ఏంటంటే, సో వీళ్ళ పేరెంట్స్ మీడియాలోకి రమ్మని మధు గురించి చెప్పమంటే మాకేమో రాదంటున్నారండి. వీళ్ళు బాబు నాన్నగారు మధు ఫాదర్ గారు. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే, అందరూ లాస్ట్ వీడియోకి ఒక్కటే కామెంట్ అండి, ప్రతి ఒక్కరు అదే కామెంట్, మధుకి ఎన్ని మార్క్స్ లేదంటే, అదే టెన్త్ లో మధుకి ఎన్ని మార్క్స్ లేదంటే పాస్ అయిందా ఫెయిల్ అయిందా అని. 200 or 300 మధుని మరీ పాపం అలాగా అనుకోలేదండి. మరి చదువులో కొంచెం బాగానే చదువుద్దండి. సో బాగా చదువుతుందో లేదో మార్క్స్ విన్న తర్వాత మీరే చెప్తారు కానీ, అలాగే ఇంటర్ కాలేజ్ కూడా ఫిక్స్ అయిపోయింది ఆల్రెడీ, అడ్మిషన్ కూడా కట్ వచ్చేసారనమాట. కట్టేసిన తర్వాతే నెక్స్ట్ ఏ కాలేజ్? ఇంక మొత్తం అన్ని ఒకటే బాట, స్కూల్ ఆదిత్య, ఇంటర్ ఆదిత్య, డిగ్రీ ఆదిత్య, ఇంకా వరుస ఆదిత్యాలు అనమాట ఇవిడి. సో మా బిడ్డలు ఆదిత్య బాధితులు, సారీ బిడ్డలు కాదు, ఆదిత్యాలు ఉంటే. సో ఆదిత్య బాధితులని అనుకుంటున్నాం, నేను కూడా డిగ్రీ ఆదిత్య బాధితురాల్ని. డిగ్రీ నాది కూడా ఆదిత్య, ఈవిడ కూడా ఆదిత్యలోకి జాయిన్ అవుతుందంట. సో ఇంకా అసలు మ్యాటర్ అయితే మార్క్స్ గురించి వచ్చేద్దాము. ఒక్కొక్క మార్క్స్ ఈవిడ నోటి గుర్తున్నాయా? గుర్తుంది, ఫోన్ అక్కలే అందుకే గుర్తున్నాయా అని అడుగుతున్నాను. ఫస్ట్ ఒక్కొక్క మార్క్ రివీల్ చేస్తూ ఉంటామండి. సో గుర్తున్నాయి కదా అన్ని, గుర్తున్నాయి. సో అప్పుడు ఏంటంటే 3 నెంబర్స్ చెప్పంటే 3 ఆప్షన్స్ ఇవ్వాలి మీకు. సపోజ్ 80 వచ్చిందనుకో, తెలుగు ఒక 80 వచ్చిందనుకో, 70, 80, 90 అలా కాదు, 3 ఆప్షన్స్ ఇద్దాం. సరే, తెలుగు సాంస్క్రిట్ కలదు కదా, అంటే తెలుగు ఈవిడ సాంస్క్రిట్ కూడా ఉందండి. సో తెలుగు సాంస్క్రిట్ కలిపి చెప్పు 3 ఆప్షన్స్. 65, 70 వద్దండి, తెలుసు పడుతుంది కదా నానా. చెప్పు 65, 85, 95. సో 3 ఆప్షన్స్లో ఏంటో కామెంట్ చేయండి, మేము కూడా వెంటనే రివ్యూ చేస్తాము. కానీ ఇది విన్న వెంటనే కామెంట్ చేసేయండి. మీరు ఏమనుకుంటున్నారో అయితే కామెంట్ చేయండి. 1, 2 తెలుగులో 57 వచ్చినాయి సార్, హిందీలో 70 వచ్చినాయి సార్, ఇంగ్లీష్లో. మై నేమ్ ఇస్ మేఘన్ సార్. అయ్యన్నొద్దు, పాయింట్కి రా. సోషల్లో 31 సార్. ఈ ప్రాబ్లం ఏంటో చెప్పండి. కరెక్ట్ గా ఎగ్జామ్ రోజున మా అమ్మ బట్టలు తిరిగి వెళ్ళమంది మాస్టర్. 4 మార్కులు పట్టుకొని మీరు ఎలా ఫెయిల్ చేస్తారు సార్? ఇంత చెప్పిన తర్వాత కూడా మీకేం అర్థం కాకపోతే జస్ట్ గెట్ ద హెల్ అండ్ హెవెన్ సార్. 3, 4, 5 చెప్పే. 95 అండి, కొంచెం టాప్ రే. వరుసగా చెప్దాం. సో తెలుగు సాంస్క్రిట్ అయితే 95 అండి, మొత్తం అన్ని కౌంట్ చేసి టోటల్ కూడా మీరు కామెంట్ చేద్దరు కానీ. సో తెలుగు అయితే 95 అండి. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్, హిందీయా, సర్లే ఏదో ఒకటి, ఇంగ్లీష్ కూడా ఉందిగా, ఇంగ్లీష్ జస్ట్ పాస్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ అనమాట అండి. ఇంగ్లీష్ చెప్పు ఆప్షన్స్. ఇంగ్లీషా 80, 90, 99. సో ఆగు ఇంకా, 1, 2 కామెంట్ చేద్దాం, కామెంట్ చేసి గ్యాప్ ఇస్తున్నాం కదా అందుకే 5 సెకండ్స్. 1, 2, 3, 4, 5 చెప్పే. 99 ఇంగ్లీష్.
శ్రీ భైరవ కోన త్రిముఖ దుర్గాదేవి జ్యోతిష్యం చెప్పబడును. మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీ ప్రయాణం, కోర్టు సమస్యలు, రాజకీయ సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య అనుమానాలు, వ్యవసాయంలో నష్టములు, ధనం నిలకడగా లేకపోవడం, రియల్ ఎస్టేట్, మనశ్శాంతి లేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడును. గురువుగారికి నమ్మకంతో కాల్ చేసి మీ సమస్యలకు సంపూర్ణ పరిష్కారం తెలుసుకోండి. గురూజీ గణేష్ రాజు. ఫోన్ నెంబర్ 9908478021. స్త్రీ పురుషులకు ఎటువంటి పర్సనల్ సమస్యలకు తగిన పరిష్కారం తెలుసుకోండి. సో ఇంగ్లీష్ 99, తెలుగు అయితే 95 అండి టోటల్ కూడా. మేము లాస్ట్లో చెప్తాం కాబట్టి మీరు మీ గెస్సింగ్ ఎలా ఉంటుందో కామెంట్స్ చూద్దామని చెప్పి, సరదాగా మేము నవ్వుకోవడానికి కూడా ఉంటుందని చెప్పి కామెంట్ చేయమంటున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి హిందీ. మార్క్స్ గుర్తున్నాయి, ఆప్షన్స్ ఆప్షన్స్. ఓకే, అంటే స్కూల్లో అంటే 75 అలా వచ్చాయి. అద్దెకో అయితే స్కూల్లో 75 వచ్చిందంటండి. సో గెస్ చేయండి ఎంత వచ్చిందో ఇప్పుడు. పబ్లిక్ మార్క్స్ 75, 85, 95. సో ఈ మూడు ఆటలు మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. 1, 2, 3, 4, 5. సో ఇది 95, 99. తక్కువ అంచనా వేసావు ఇప్పుడు వరకు నువ్వు. అసలు అంటే ఏమనుకుంటున్నావు? మిగతా అన్ని పాస్లేము. కాదు, మీ బావ అనుకుంటున్నాడు వీడియోస్ చేసేస్తుంది కదా, ఏం చదవట్లేదేమో అనుకుంటున్నాడు. అలా ఏం కాదు, మధు రెండు కవర్ చేసుకుంటుంది, అంత టాలెంట్ మధుకు ఉందన్నమాట. అటు చదువు ఆ పర్లేదు, మునుగు చెట్టు ఎత్తుకున్న తర్వాత దిగి ఉందేమో అని చూసుకోలేము, మా ఇంటి దగ్గర ఉందిలే. సో మధు అటు చదువు ఇటు యాక్టింగ్ రెండు కూడా కవర్ చేసిందండి, రెండు కూడా మంచిగానే చేస్తుంది అనమాట. నెక్స్ట్ చదువు. ఎస్, నా ఫేవరెట్ సబ్జెక్ట్ అండి, దీనికి నేనే గురువుని. ఈ మ్యాథ్స్ నావల్లే వచ్చినాయి. కాదు, లేడీ టీచర్ని కూడా గురువు అంటారు. సర్లే, ఓకే. ఆప్షన్స్ 60, 70, 96. అందుకోండి స్కూల్ అంత వచ్చి పబ్లిక్ లో ఇంకా ఎలా వచ్చినాయి అంటే, పబ్లిక్ లో బేసిక్స్ చూసుకెళ్తే చాలా ప్రతి చాప్టర్ లో బేసిక్ ఇంగ్లీష్ అయితే 96 అండి. ఇంగ్లీష్ కాదు, మ్యాథ్స్. మ్యాథ్స్ 96 నావల్లే అండి, నేనే దానికి కారణం. ఇప్పుడు వచ్చి ఇప్పుడు వరకు వచ్చిన అన్ని కూడా 90s మీద వచ్చినాయి. నెక్స్ట్ 95, 99, 95, 96 అన్నమాట అండి. నెక్స్ట్ వచ్చేసి సైన్స్, ఫిజిక్స్, బయాలజీ, ఫిజిక్స్ రెండు కలిపి కెమిస్ట్రీ కూడా కలిపి. ఈసారి కొంచెం లాజిక్ గా పెట్టు. 94, 95, 96. సో 1, 2, 3, 4, 5, 96. ఇది కూడా 96 అండి. మన టాపర్ ఫుల్ సంపాదించింది అనమాట, అన్ని 95. సో ఇది కూడా 96. మొత్తం మీకు ఇప్పుడు ఎన్ని సబ్జెక్ట్స్ చెప్పాం? 5 సబ్జెక్ట్స్ చెప్పాము. 5 సబ్జెక్ట్స్ చెప్తామండి. ఇంకొక సబ్జెక్ట్ ఉంది, అదే సోషల్. ఇప్పటికీ అసెంబ్లీస్ కూడా తెలియదు. సోషల్ చాలా భయపడుతూ వెళ్ళింది అనమాట అండి ఎగ్జామ్కి అయితే సోషల్. సో దీని మార్క్స్ ఫస్ట్ 2 నేను మార్క్స్ చెప్తాను. అలాగే టోటల్ లాస్ట్ నే ఇదేంటి ఐడియా అంటారు కదా, అదేంటది మర్చిపోయాను. మీ హాల్ టికెట్ నంబర్? హాల్ టికెట్ నంబర్. మొత్తం పేపర్ అది కూడా వేస్తాను. మీ మార్క్స్ చెప్పు నాకు. సోషల్ ఎంత? సో సోషల్ వచ్చేసి 69, 84, 99. ఇది మీరే గెస్ చేయండి. సో 1, సోషల్ అయితే ముందు చాలా అంటే చాలా భయపడిందండి. 2, అసలు రానే రాదు. 3, 4, 5. మార్క్స్ వచ్చేసి 99 అండి. ఈవిడే షాక్ అయి ఉంటుంది అసలు, ఎందుకంటే సోషల్కి అయితే నిజంగా చాలా భయపడింది అనమాట అండి. కానీ 99 మార్క్స్ వచ్చింది. టోటల్ మొత్తం టోటల్ వచ్చేసి 600 కి 580 మార్క్స్ అనమాట అండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. యాక్చువల్గా అయితే నాకు 9th లోనే ఇలా ఆడి మానిపించేసి ఎవరికి కన్నా పని పనిలే కదా, పనిలో కారణం ఉంటే చూడమన్నారండి. ఏంటి పని మంచి కిందా వద్దు మయ్య కొంచెం చదివిందా అన్ని 14 చదివించేవండి.
సో నిజంగా అయితే చాలా బాగా చదివిందండి అదే ఇప్పుడు అది పాడి ఆరుగడం పనిచేసుకుంటుంది. సో మార్క్స్ అయితే 580 అండి, తక్కువ కాదు. సో మధుకి చాక్లెట్. వద్దులే అంటలేదు అది ఏది ఫోటో అది ఆశ్చర్యంగా అనిపించింది అన్నమాట. అసలు మార్కులేసి టీచర్ ని అసలు ఇంటికి కొడేసేమన్నా ఏం చేయలేదా, మాకే డౌట్ వచ్చిందని అసలు. సో యాక్చువల్ గా అయితే ఏంటంటే ఇది నువ్వు వీళ్ళ అమ్మమ్మ గారు ఊరికి వెళ్ళింది అనమాట మార్క్స్ రిలీజ్ రోజున, అక్కడే ఉంది. నేను కాల్ చేసి వెంటనే మార్క్స్ వచ్చినట్టు అడిగాను, ఇంకా చూసుకోలేదక్క ఇంటి దగ్గర ఉంది హాల్ టికెట్, నాకు భయంగా ఉంది చూసుకోలేదు అంది. అంతలోపు హాల్ టికెట్ నెంబర్ వేరే వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు కాల్ చేసి చెప్పారండి 580 అని. కానీ నమ్మలేదండి నాకు 580 అని, నిజంగా 580 అంది. కానీ నిజంగా తర్వాత కొద్దిసేపటి తర్వాత చూసుకుని నమ్మకం, కానీ చాలా బాగా చదివిందండి. 580 అంటే తక్కువ కాదు, నా దృష్టిలో అయితే చాలా ఎక్కువ అని అనుకోవాలి. 96% వచ్చింది ముందు మార్క్స్ చూసి అయితే మేము అంత రాదనుకున్నాం, కానీ 550 వరకు వస్తాయి అనుకున్నాం. కానీ 580 అయితే సంపాదించుకుందండి. మా బాబాయ్ వాళ్ళు పిన్ని వాళ్ళు అయితే ఫుల్ హ్యాపీ అనమాట మధు ఇన్ని మార్క్స్ సంపాదించేసరికి. ఇంకా చాలుకున్నారండి, చాలా ఫీల్ అయిందండి. మీరు అంటే అందరూ కాదు, అందరూ మార్క్స్ అండి, మధు మార్క్స్ అని చాలా క్యూరియాసిటీతో అడిగారు. కానీ కొంచెం మంది అయితే పాస ఫెయిల్ 200 or 300 వస్తాయి అన్నారు. అలా ఏం కాదండి, మధు చాలా బాగా చదువుద్ది. ఓ అంటే ఇటు వీడియోస్ చేస్తుందని చెప్పి చదవకుండా ఉండాలని ఏం లేదు కదండి. సో చాలా బాగా చదివింది, ఫోన్ నొక్కేసుకుంటది. మై వన్ డే బ్యాటింగ్స్. సో అంటే వీడియోలో కామెడీ గా మాట్లాడుతుంది, కానీ చదువును అయితే నెగ్లెక్ట్ చేయదండి. చదువు అయితే చాలా బాగా చదివింది. సో తిన్ని ఇన్స్పైర్. సో మధు అయితే మా అంచనాలని ఇంకా మించిందండి, మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది 580 మార్క్స్ వచ్చినందుకు. తనకి ఎలా ఉంది నువ్వు చెప్పు, నీకు ఎలా ఉంది 580 మార్క్స్ చేసి ఆనంద బాష్పాలతో ఏంటండి. మా బాబాయ్ కూడా చాలా ప్రౌడ్గా అయితే ఫీల్ అయ్యారు మధు గురించి అయితే. సో పేరెంట్స్ గిఫ్ట్ ఇచ్చారు, ఎవరు చెప్తున్నా నువ్వు గట్టి చెప్పు. అమ్మ డాడీ గిఫ్ట్ ఇచ్చారు, అమ్మ వాళ్ళ మమ్మీ డాడీ గిఫ్ట్ ఇచ్చారంటండి. అసలు అంతలేదు ఇందులో, ఏంటది ఏంటో చెప్పది. చైనా రాకెట్, అదే చైన్ గోల్డ్ అని తిట్టారు. గోల్డ్ ఎంత ఇది? 50,000 వెళ్తుంది. సో మంచి గిఫ్ట్ ఇచ్చారండి. సో ఈ వీడియో అయితే ఇదన్నమాట, మీరు అందరూ కరెక్ట్ గానే గెస్ చేశారు అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఎవరైనా మన ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.